ఈ కేసుకి సంబంధించిన ముగ్గురు నిందితులు తక్కువ వయసు కలిగిన వారు కాబట్టి ట్రయల్ కోర్టు నుండి ఈ కేసుని జువెనైల్ జస్టిస్ బోర్డుకి ట్రాన్స్ఫర్ చేయబడినది. ఇక్కడ బాల నేరస్తుల్ని విచారించడం వల్ల ఏ పోలీసులు యూనిఫామ్ వేయకూడదు, వెపన్స్ తీసుకురాకూడదు, అడ్వకేట్స్ కోట్స్ వేయకూడదు, అలాగే వీళ్లు బాల నిందితులు అయిన కారణంగా గౌరవంతో ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాం. కేసు నంబర్ 214/8. డిఫెన్స్ కౌన్సిల్, యు మే ప్రొసీడ్. యువర్ ఆనర్, ఇదొక విచిత్రమైన కేసు, వెరీ స్ట్రేంజ్. పోలీస్ వాళ్ళు కేవలం తమ నిందల్ని ఫ్యాక్ట్స్ అని చెప్పి కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకా మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిజానిజాలను కొంచెం కూడా గమనించకుండా కోర్ట్నే రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది పర్సనల్ రిమార్క్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, యు విల్ బి గివెన్ టైం. ఈ కేసులో వీళ్ళు బాల నేరస్తులు అనే ఇంపార్టెంట్ పాయింట్ నే గాలి కుదిలేస్తున్నారు. ఈ విషయంలో ప్లీజ్ అలౌ మీ టు ఇంటరోగేట్ ఇన్స్పెక్టర్ కార్తిక్. యు మే ప్రొసీడ్. థ్యాంక్ యూ. నేను నిజమే చెప్తాను, నిజం తప్ప అబద్ధం చెప్పను. ఓకే మిస్టర్ కార్తిక్, వీళ్ళని మీరు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ల వయసు గురించి ఎందుకు ఎంక్వైర్ చేయలేదు? యువర్ ఆనర్, మన ఇంటికి నిప్పు అంటుకున్నప్పుడు దాన్ని ఆర్పకుండా వాళ్ళ వయసు ఎంత, ఆ నిప్పుని పెట్టింది ఎవరు అని అడుగుతూ కూర్చుంటావా? మీరు కూర్చోండి, ఆవిడ్ని మాట్లాడివ్వండి. వీళ్ళని అరెస్ట్ చేసిన రోజు పబ్లిక్ హాలిడే, ఆ నెక్స్ట్ డే సండే. వీళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికెట్స్ లాంటివి ఏవి లేవు, అలాగే వీళ్ళ ఏజ్ ప్రూవ్ చేయడానికి వేరే డాక్యుమెంట్స్ కూడా లేవు. యువర్ ఆనర్, ఆ రోజు సెలవు ఉన్నట్లయితే అకార్డింగ్ టు జువెనైల్ జస్టిస్ యాక్ట్ వీళ్ళని ఎన్జిఓ సేవా సంస్థల సూపర్విజన్ లో ఉంచాలి. బట్ దే వర్ పుట్ ఇన్ జైల్ ఫర్ 2 డేస్. ఇన్స్పెక్టర్ కార్తిక్, హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్ గ్రేవ్ ఇన్జస్టిస్? 2 రోజులు హాలిడేస్ వచ్చాయి, దాని కారణంగా ఏ ఎన్జిఓని కూడా కాంటాక్ట్ చేయలేకపోయాం. ఇంటెలిజెంట్ ఆన్సర్ బట్ రాంగ్ ఆన్సర్. అన్ని ఎన్జిఓస్ 24/7 వర్క్ చేస్తాయి. They have no Saturday, Sunday or any public holiday. And Inspector Karthik Gari jurisdiction lo 20 NGOs unnai. And Your Honor, this is the list. Ee list ekkadaina dorukutundi. Telephone directory lo, yellow pages lo, inka internet or just dial. This list is available everywhere. Asal indulo vichitram entante, ee list kuda veella police station de. And the best part, ఈ లిస్టు వీళ్ళ కానిస్టేబులే నాకిచ్చాడు. దీని మీద మిస్టర్ కార్తిక్ గారి సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఉంది. నాకు తెలియదు సార్, అయితే ఇలాంటి లిస్టు మా పోలీస్ స్టేషన్ లో కూడా ఉంది. యువర్ ఆనర్, తమకు విన్నవిస్తుంది ఏంటంటే వీళ్ళకి బెయిల్ ఇవ్వండి. ఐ రిక్వెస్ట్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ బెయిల్. యువర్ ఆనర్, మన డిఫెన్స్ లాయర్ గారు బెయిల్ అంటే బెయిల్పూరి అనుకుంటున్నారు. యువర్ ఆనర్, పట్ట పగలే నడి రోడ్డు మీద అతి ఘోరంగా ఒక పోలీస్ అధికారిని హత్య చేసిన వీళ్ళకి ఏ కారణంగానూ బెయిల్ మంజూరు చేయకూడదని విన్నవించుకుంటున్నాను. మా ఆత్మీయ మిత్రులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్లీజ్. యువర్ ఆనర్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ లో సెక్షన్ 12 స్పష్టంగా చెప్తుంది. సార్, ప్లీజ్ ఒకసారి మీరు పెద్ద మనసు చేసుకుని దీన్ని చదివితే పుణ్యం వస్తుంది. ప్లీజ్ చదవండి రావు గారు. ఎవరు చదివితే ఏంటి, రాసున్న చట్టం మారదు కదా, చదవండి చదవండి. ఎవరైతే బాల నేరస్తులై ఉంటారో బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేసి సిఆర్పిసి కింద అరెస్ట్ అయి ఉన్న అలాంటి వాళ్ళని నిబంధనలతో బెయిల్ మీద విడుదల చేయవచ్చు. యువర్ ఆనర్, బాల నేరస్తుల మెదడులో సెరిబ్రల్ కార్టెక్స్ లో ఏది తప్పు అనేది డిసైడ్ చేసే శక్తి ఉండదు. ఇంటర్నేషనల్ సైక్యాటిస్ట్ ప్రకారం నిర్ధారించిన ఈ విషయాన్ని జస్టిస్ వర్మ నేషనల్ కమిషనే ఒప్పుకుంది. యువర్ ఆనర్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గివ్ బెయిల్ టు దీస్ 3, అలాగే వీళ్ళ జవాబుదారిని ఒక ఎన్జిఓకి అప్పగించాలని. దిస్ ఇస్ మై ఇంటర్ ఎంప్లీ, దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, సెక్షన్లు కానూన్లు అన్ని కరెక్టే, అయితే వీళ్ళకి బెయిల్ ఇవ్వటం అంటూ జరిగితే
మళ్ళీ క్రిమినల్స్ తో చేరి క్రైమ్ చెయ్యరని గ్యారంటీ ఏంటి యువరానర్? అందుకే ప్లీజ్ వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దని కోరుకుంటున్నాను. చూడండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ రీజన్ కోసమే ఈ ముగ్గురిని ఎన్జిఓ బాధ్యతకి అప్పగిస్తున్నాం. యువరానర్, వీళ్ళకి మీరు బెయిల్ ఇస్తే అది చారిత్రాత్మిక తప్పిదం అవుతుంది. బెయిల్ ఈస్ గ్రాంటెడ్. నెక్స్ట్ హియరింగ్ డేట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ 27th October 2014. Hey guys. Hi, this is Venkatesh. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.